ఆలగడ్డ పట్టణంలోని మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆలగడ్డ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 143వ పోలింగ్ కేంద్రం ఇంకా ఓటర్లు మిగిలి ఉండటంతో ఓటు వినియోగిస్తున్న సమయంలో 143వ పోలింగ్ కేంద్రానికి ఒకవైపు భూమా వర్గీయులు ఉండగా మరోవైపు గంగుల వర్గీయులు ఉండటం జరిగింది. అయితే అనుకోకుండా చివరి నిమిషాల్లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం జరిగింది. అయితే ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. రాళ్లు రువ్వుకోవడంతో అక్కడే ఉన్న ఎలక్షన్ కు సంబంధించిన బస్సు అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. ఇరవై మంది వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉండి నా మీదకి హ్యాండిల్ తీసేసారు. సీసీ టైంలో మా ఫ్రెండ్ అని అమ్మవారు కొరడు, ఎందుకు కొరవుతున్నారు వస్తే వెళ్ళిపోరా బావాలని కొడుతున్నారు వెళ్ళిపోరంటాడు. చోట్లకి నా దగ్గరకు వచ్చి వాళ్ళు విడిపించడానికి వస్తే ఆ కొరడు నియోజక రాడ్లతో కొట్టేశారు. అక్కడ ధర్మాల సీలో కీలకమైన అతను పోషించాడు. ఆ తర్వాత మాదప్పారావు రైట్ హ్యాండ్, కంబాల మహేష్, కంబాల దానయ్య, సోడిపల్లి గోడియ్య, చూడు కంబాల బడి బాబోజీ, వీళ్ళ ఐదురు కలిసి మమ్మల్ని ఐదురు అంటే పేల్చి పేర్లు పేల్చి గుర్తుపెట్టి ఐదురు గుర్తుపెట్టాను. మిగతాలో గుర్తుపెట్టలు అయిపోయిందంటే మాత్రం చాలా గౌకుదాలు కొట్టే బ్రహ్మ మొత్తం వస్తుంది. రెండు కొట్టేసి కొట్టిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చితే ఆ ఫ్రెండ్ రాడ్డుతో బ్రహ్మ తీస్తారు సార్. ఆ సందర్భంగా మేము అంటే దీనికి మేము కంప్లైంట్ ఉన్నాడు, మేము సిద్ధంగా ఉన్నాం. అది జనసేన పార్టీకి ఓట్లు ఎక్కి ఓటింగ్ ఫోటో పడుతుందని కుమ్మక్కాయి మేము వాళ్ళు వైసీపీ గొడవకొచ్చారు. ధర్మాల సీనియర్ డబ్బులు 2 కోట్ల 50 లక్షలు తెచ్చారు అప్పుడు.